హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. రేపు ఏకాదశి కదా, ఎల్లుండి చిలుకు ద్వాదశి. ఆ విశేషాల గురించి పూర్తిగా చర్చించుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి కొన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ బ్లెస్ మీ. అయితే ఫస్ట్గా మనం రేపు ఏకాదశి, ఎల్లుండి చిలుకు ద్వాదశి కాబట్టి ఆ రెండు రోజులు మనం తులసి కోటను కానీ ఉసిరి చెట్టు కానీ కదిలించకూడదు. ఎందుకంటే తులసీదేవి ఉపవాసం ఉంటారు ఏకాదశికి. కాబట్టి మనము తులసమ్మని కదిలించడం కానీ ఆ బొట్లు పెట్టడం అవన్నీ కూడా చేయకూడదు. అలాగే కొంతమంది స్నేహితులు తెల్లవారుజామునే బ్రాహ్మీముహూర్తంలో పూజ చేసుకోవడానికి అప్పుడే తులసి కోటకి పసుపులు రాసి బొట్లు పెట్టి చేస్తున్నారు. దయచేసి తులసి కోటను కదిలించకూడదండి, అలా చేయకండి. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ అసలు తులసమ్మని ముట్టుకోకూడదు. మనము కృష్ణయ్య ఉంటారు కోటలో, నిజంగా వారి భక్తికి చాలా సంతోషం వేసింది అని కాకపోతే తెలియక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, సరిదిద్దుకోగలరు. నేనైతే తలస్నానం అది చేసేసి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేశానండి. గుమ్మంలో దీపారాధన కూడా చేసుకున్నాను. ఇంకా రేపటి కోసం రెడీ చేసిన దేవుని మందిరం అయితే చూపించలేదులేండి, ఇది మార్నింగ్ చేసింది. ఇవాళ మార్నింగ్ పూజది. లక్ష్మీ కమలాలు దొరికినాయి నాకు ఇవాళ. నాటు గులాబీలను, లక్ష్మీ కమలాలు, లిల్లీ పూలు చాలా చక్కగా అలంకరించుకోవాలని అనిపించింది. మొత్తం ఈ అలంకరణ అంతా కూడా ఇందాక తీసేటప్పుడు చాలా బాధ అనిపించింది. కాకపోతే రేపు మన కన్నయ్యని రేపటికి రెడీ చేసేసుకోవాలి కదా, అందుకని తీసేసి రెడీ చేసాను. మళ్ళీ నూతన వస్త్రాలు వేశాను స్వామికను అమ్మవార్లకి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, తులసమ్మకి ఏకాదశి రోజు నెలలో రెండు ఏకాదశులు వస్తాయండి. ఏ ఏకాదశి అయినా సరే నీరు పోయకూడదని చెప్తారు. ముందు రోజే మీ మొక్క ఏ పరిమాణంలో ఉందో చూసుకొని ముందు రోజే సరిపోన వాటర్ పోసేసేయాలి. మళ్ళీ ద్వాదశి రోజు పోసేయచ్చు, దశమి రోజు పోసి మళ్ళీ ద్వాదశి రోజు పోయచ్చు. అంతేగాని ఏకాదశి రోజు పోయకూడదు. ఉపవాస భంగ పాపం ఆ దోషం మనకి వస్తుందట, అదొక్కటి చూసుకోండి. అలాగే ఏకాదశికి ద్వాదశికి తులసమ్మని తుంచడం కానీ తులసి దళాలు కోయటం కానీ చేయకూడదు. దశమి రోజే మరిన్ని ఎక్కువగా కోసేసుకొని రెడీగా అట్టి పెట్టుకోవాలి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమి రోజు సాయంత్రం నుంచే చేయాలండి. పండ్లు పాలు తీసుకోవచ్చు, అన్నం మాత్రం తినకూడదండి. ఏకాదశి రెండు పూట్ల అస్సలు భోజనం అనేది చేయకూడదు. కొంచెం ఉండలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పండ్లు పాలు తీసుకొని అయితే చేసేయచ్చు. ద్వాదశి రోజు మార్నింగ్ మనం బ్రాహ్మీముహూర్తంలో పూజ చేసుకొని ఏకాదశి పారణ ముగించేసుకోవాలండి. 9:30 వచ్చేస్తుంది ఆ ముహూర్తం కూడా, ఆ టైం కూడా. అయితే ఈ చిలుకు ద్వాదశికి మాత్రం మరి ఎలా అండి, ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండాలి కదా. మరి దశమి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు మొత్తం ఉండాలంటే మనం పూజలు అవి పనులు ఏం చేసుకోలేం కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. అయితే మనం దశమి రోజు ఈవినింగ్ ఎప్పుడు చేసినట్లే ఏకాదశికి చేసుకోవాలండి. ద్వాదశి రోజు పారణ ముగించడానికి భోజనం కంటే కూడా పలహారం ఏదన్నా తీసుకోవచ్చండి. గోధుమ రవ్వతో చేసింది కానీ ఏదైనా అలాంటివి తీసుకోవాలి. రైస్తో చేసినవి అయితే తీసుకోకూడదండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకొని పలహారం, గోధుమ రవ్వ చాలా శ్రేష్టమని చెప్తారు, అది తీసుకొని ఉండొచ్చు. ఇక ద్వాదశి మధ్యాహ్నం పూట ఏం తినకూడదండి. ఇంకా మార్నింగ్ పారణ పూర్తి చేసుకున్న తర్వాత ఇక మనము ఈవినింగ్ మనం ఎప్పుడు చేసుకునేటట్లే తులసి మొక్క ముందే క్లీన్ చేసుకున్నాం కదండి, ఉసిరి మొక్కను కూడా తెచ్చుకోవాలి. ఉసిరి మొక్క లేని వారైతే ఏం చేస్తారంటే కాయలున్న కొమ్మలు ఈ కార్తీక మాసంలో విరివిగా దొరుకుతాయండి ఎక్కడ పడితే అక్కడ. ప్రతి సంవత్సరం నేను అలాగే ఒక కొమ్మ కొనుక్కొచ్చుకునేదాన్ని ముందు రోజు, ఏకాదశి రోజు కానీ ద్వాదశి మార్నింగ్ కానీ అరటి డొప్పలు అవి కొనుక్కొచ్చుకుంటాం కదా, అప్పుడే మనం ఉసిరికాయలు ఉన్న కొమ్మని కొనుక్కొచ్చుకొని పూజ ముగించుకునేవాళ్ళం. అయితే ఈ సంవత్సరం ఆదివారం దీపారాధన చేయడం కోసమని మంగళగిరి నరసింహస్వామి గుడికి వెళ్ళాం కదండి, అక్కడ ఉసిరి మొక్కలు పెట్టున్నాయి. ఇంకా తీసుకోవాలనిపించి ఒక మొక్క అయితే తీసుకున్నాను. ఇందాక తులసమ్మని చూపించినప్పుడు తులసీదేవి పక్కన ఉన్నారు కదండి,
ఎందుకు ఉసిరి చెట్టు అంటే ధాత్రి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని పూజిస్తారండి. కృష్ణయ్యనైనా పూజిస్తారు, అసలు కృష్ణయ్యనే పూజించాలి. ఎందుకు అంటే తులసమ్మకి కృష్ణుడు అంటేనే బాగా ఇది, అంతా ఒకటే కానీ కృష్ణావతారాన్ని బాగా విశేషంగా చెప్తారండి. లక్ష్మీనారాయణలు ఫోటో ఉన్నా సరే, విగ్రహం ఉన్నా సరే, కృష్ణయ్య లక్ష్మీనైనా సరే పెట్టుకొని చేసుకోవచ్చు. తులసి మాతని మనం లక్ష్మీదేవిగా భావించి, ఉసిరిక చెట్టునేమో నారాయణుడిగా భావించి రెండింటినీ కలిపి పూజ చేయాలండి. కళ్యాణం చేసినంత పుణ్యం అండి. కళ్యాణంతో సమానమో, అసలు సమానం కాదండి, కళ్యాణమే అది. ఇవాళ కంపల్సరీ నారాయణుడి దగ్గర నేతి దీపమే వెలిగించాలండి. అయితే ఒకటి, దీపారాధన పూజ అంతా అయిపోయిన తర్వాత అరటి డొప్పల్లో దీపాలు, ఉసిరిక దీపాలు వెలిగించాలండి. పూజ అంతా అయిపోయాక వెలిగించాలి ఇవి. అయితే నైవేద్యం కూడా అండి, బెల్లము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, చెరుకు గడలు, ఖర్జూరాలు ఇవి నివేదించాలి స్వామికి. ఇవాళ అన్నం కాకుండా మిగతా ఏదైనా పిండి వంటలు అలాంటివి చేసి పెడితే నైవేద్యం పర్వాలేదండి. మళ్ళా మనం రేపటి పూజలో విశేషాలు చెప్పుకుంటూ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఉంటాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఉంటానండి.